హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలు. తెలంగాణలో రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభించిన విషయం గురించి అందరికీ తెలిసిందే. ఈసారి 100,000 రూపాయల లోపు రుణాలు ఉన్నవారి ఖాతాలలో రుణమాఫీ అమౌంట్ జమ చేయబడుతుంది. అంటే 99,999 రూపాయల వరకు రుణమాఫీ చేయబడుతుంది అన్నమాట. అండ్ ఆ తర్వాత ఉన్న రుణాలు, అంటే 100,000 లేదా ఆ పైన 200,000 లోపు ఉన్నవారి రుణాలకు నెక్స్ట్ విడతలో మాఫీ చేస్తారు. అయితే ఎవరెవరికి ఈ రైతు రుణమాఫీ జరుగుతుంది? ఆల్రెడీ లోన్ కట్టేసిన వారికి ఈ రుణమాఫీ వర్తిస్తుందా? బ్యాంక్ ఖాతా క్లోజ్ అయిన వారికి లేదా ఇనాక్టివ్లో ఉన్నవారికి ఈ రుణమాఫీ అనేది జరుగుతుందా లేదా? అండ్ ఈ రైతు రుణమాఫీ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఏదైనా విధానం ఉందా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 2020లో ఇష్యూ చేసిన రైతు రుణమాఫీ జీవో ప్రకారం డిసెంబర్ 11, 2018 లోపు ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే ఈ రుణమాఫీ అనేది జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన కట్ ఆఫ్ డేట్ తర్వాత బ్యాంక్ లోన్ తీసుకున్న వారికి ఈ రుణమాఫీ వర్తించదు. అండ్ ఈ లోన్ కూడా కేవలం అగ్రికల్చర్ లోన్కి మాత్రమే వర్తిస్తుంది. గోల్డ్ లోను లేదా పర్సనల్ లోన్ లాంటి వాటికి వర్తించదు. ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం 100,000 లోపు ఉన్న రుణాలు మాత్రమే ఇప్పుడు మాఫీ చేస్తున్నారు. ఒకవేళ మీరు తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్తో కలిపి 100,000 పైన ఉంటే ప్రస్తుతం 100,000 రూపాయల లోపల రుణమాఫీ చేస్తారు. మిగిలిన అమౌంట్ని మీరే బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. రుణమాఫీ చేసే సమయంలో ఎవరిదైనా బ్యాంక్ అకౌంటు ఇనాక్టివ్లో ఉన్నట్టయితే వారి ఖాతాలను యాక్టివేట్ చేయించి మరీ ఈ రైతు రుణమాఫీ చేస్తామని హరీష్ రావు గారు మెదక్ పర్యటనలో తెలిపారు. కానీ మీరే ముందుగా మీ అకౌంట్ని చెక్ చేసుకుని ఇనాక్టివ్లో ఉంటే మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి బ్యాంక్లో యాక్టివేట్ చేయించుకోవడం చాలా ఉత్తమం. అండ్ మీ లోన్ అనేది ఎప్పటికప్పుడు రినువల్ చేస్తూ ఉంటే రుణమాఫీ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పటికే చాలామంది రైతులకి రుణమాఫీ అమౌంట్ జమ అయినట్టు మెసేజ్ వచ్చి వారి ఖాతాలో మాత్రం రుణమాఫీ అమౌంట్లు జమ కాలేదు. కారణం లోన్ రినువల్ చేయకపోవడం, ఖాతా ఇనాక్టివ్లో ఉండడం లేదా బ్యాంక్ ఖాతా క్లోజ్ అయిపోవడం లాంటి సమయాలలో ఈ రుణమాఫీ అనేది తిరిగి ట్రెజరీకి వెళ్ళిపోతుంది. అయితే ఇటువంటి కేసులలో ఉన్న అకౌంట్స్ అన్నిటినీ రీవెరిఫై చేసి మళ్ళీ రైతులకు రుణమాఫీ అందిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అది ఎప్పటికీ సాధ్యమవుతుంది అనేది మాత్రం తెలియని విషయమే. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ గత 2 సంవత్సరాలుగా కొన్ని బ్యాంకులు విలీనం కూడా చేయబడ్డాయి. ఇలాంటి సమయాలలో బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మారడం, అకౌంట్ మర్జ్ కావడం లాంటివి జరుగుతాయి. సో అటువంటి ఖాతాలకు కూడా ఈ రైతు రుణమాఫీ అనేది జమ చేయబడలేదు. ఎందుకంటే 2020లోనే రైతు రుణమాఫీకి సంబంధించిన అర్హుల జాబితాని సిద్ధం చేసి పెట్టారు. అప్పుడు ఉన్న డీటెయిల్స్ ప్రకారమే ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారు. అంటే అప్పుడు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలోని ఐఎఫ్ఎస్ కోడ్లు కానీ అకౌంట్ నెంబర్స్ కానీ పాతవి ఉండడం వల్ల చాలా మందికి రుణమాఫీ అనేది జరగడం లేదు. ఇప్పుడు వాటిని ప్రభుత్వాలే సరిచేసి తిరిగి వేస్తామని చెప్తున్నాయి. కాకపోతే మీ వంతు పనిగా ప్రెసెంట్ ఉన్న ఐఎఫ్ఎస్సి కోడ్తో ప్రింట్ చేయబడిన బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ని మీ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. అలాగే ఇప్పటికే లోన్ కట్టేసిన వారికి కూడా ఈ రుణమాఫీ జరుగుతుందని చాలా మంది ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా 2020లో ఏ లిస్ట్ అయితే తయారు చేయబడిందో వారందరికీ ఈ రైతు రుణమాఫీ అనేది జరుగుతుంది. కానీ లోన్ కట్టేసి అకౌంట్ క్లోజ్ అయితే మాత్రం ఈ రుణమాఫీ అమౌంట్ తిరిగి ట్రెజరీకి వెళ్ళిపోతుంది. సో మీ లోన్ అకౌంట్ క్లోజ్ అయిందా లేదా అనే విషయాలు మాత్రం మీకు బ్యాంకుకు వెళ్తేనే తెలుస్తుంది. అండ్ తెలంగాణలోని రైతు రుణమాఫీ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ప్రెజెంట్ అయితే ఎటువంటి విధానం ఇవ్వలేదు. అయితే ఆఫ్లైన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే బ్యాంకుకు వెళ్ళి మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఆన్లైన్లో రైతు రుణమాఫీ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఏదైనా ఫెసిలిటీ ఇస్తే మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని భావిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.